करोना कारणंगा मृति चेंदिन अमरवीरुलकु टीडीपी माजी मंत्री किडारी श्रावण कुमार कोवत्तुलु वेलिगिंचि निवाळुलर्पिंचारु। विशाख जिल्ला पाडेरु क्यांप कार्यालयंलो आयन मात्लाडुतू వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు సామాన్య ప్రజలతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కరోనా పట్ల మరణించడం చాలా దురదృష్టకరమన్నారు। కేవలం దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో వైద్యం అందక కరోనా వల్ల చనిపోతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థత పాలన వల్లనే మరణిస్తున్నారని ఆరోపించారు। ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మానవత్వ కోణంలో ఆలోచించి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వాక్సిన్ టీకా వేయాలన్నారు। ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కిడారి డిమాండ్ చేశారు। కరోనా అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు దారిల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి, తంగుల మహేశ్వరరావు, త్రినాథ్ మురళి రాజు తదితరులు పాల్గొన్నారు। కాదు, ప్రపంచంలోనే ఈ వ్యాధి చాలా మందిని బాధపెడుతుంది, అందరూ కూడా దీని దీటుగా ఎదుర్కొంటూ వస్తున్నారు। ఇతరతర రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నా సరే ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్నాయి। అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి అదే విధంగా ఆక్సిజన్ కొరతను కూడా పట్టించుకోకుండా వాక్సినేషన్ కూడా అందించలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉండడం చాలా సిగ్గుచేటు। ఎక్కడైనా సరే ఆక్సిజన్ అందక బెడ్లు అందక పేషెంట్లు కూడా వీధుల్లో రోడ్ల మీద పడుకుంటూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నాం। ఎవరైనా నిలదీస్తే ఎదురిస్తే అరెస్టులు చేసే పరిస్థితి కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం దిగజారుతుంది। దీనివల్ల మరణాలు పెరగడం, ప్రజలందరూ ప్రాణాలు కోల్పోవడం తప్ప ప్రభుత్వానికి మరి మిగతా మిగిలేదేం లేదు। ప్రభుత్వం దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి, ప్రజలు ఇచ్చిన పదవులు మనందరికీ అదని నిలబెట్టుకోవాలి। ఎందుకంటే మొన్నటి మొన్న మనం చూసాం రియా హాస్పిటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోతే ఆక్సిజన్ అందక ఎవరైతే ప్రశ్నించారో ఆ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి జైలు తరలించిన సంఘటనను మనం ఈరోజు మీడియాలో చూస్తున్నాం। ఇంత దురదృష్టం, ఇంత దౌర్భాగ్యంగా మన మీద కేసులు పెట్టి చేసి ఇలాంటి స్థితిలో ఇలాంటి కరోనా స్థితిలో కూడా ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం। వ్యాక్సినేషన్ అందించాలి, మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలందరికీ కూడా వ్యాక్సినేషన్ కోసం అని చెప్పి వరల్డ్ వైడ్ టెండర్స్ ఇస్తున్నారు। అలాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే దానికి ఊసే వెతకడం లేదు। సుమారుగా 1600 కోట్లు రూపాయలు వ్యాక్సిన్ కి వెచ్చించాల్సి ఉంటే అయ్యా ముఖ్యమంత్రి గారు కేవలం 45 కోట్లు ఇవ్వడం అనేది చాలా 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 సిగ్గుచేటు। ప్రాణాలు, ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి పరిపాలన చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం। అదేవిధంగా గిరిజన ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆక్సిజన్ కొరత ఉంది, వ్యాక్సినేషన్ ఇవ్వటం లేదు, ఫస్ట్ డోస్ చేయటం లేదు, ఫస్ట్ డోస్ లో నాపే సెకండ్ డోస్ లో చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సిగ్గుచేటు। ఏదైతే గిరిజన ప్రాంతంలో చాలా మంది కూడా పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళందరికీ కూడా చాలా మందికి